ఈ కార్యక్రమాన్ని సాధారణ పరిస్థితి ఉన్నప్పుడు చిత్రీకరణ చేశామని తెలియపరుస్తూ స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ సుభాని గారి బిర్యానీ బిర్యానీ ఆశాంతం కట్టెల పొయ్యి మీద తయారీతో శాస్త్రీయతకు అద్దం పడుతుంది వడ్డించు సందర్భాన మసాలా ద్రవ్యాల పరిమళంతో కూడిన వీక్షణం మెతుకు విడవకూడదన్న ప్రేరణను కలిగిస్తుంది ఇస్తర్లో ఉన్న పరిమాణం తినకమునుపే సంతృప్తికర భావనను ఇస్తుంది ఓ బిర్యానీ ఇరువురు తినవచ్చు నాణ్యత రుచితో పాటు ఆ విధమైన వడ్డనే సుభాని గారి బిర్యానీ ప్రసిద్ధి చెందడానికి ఓ కారణంగా చెప్పవచ్చు బిర్యానీకి తోడు మృదువుగా ఉడికిన ముక్కతో జోడించుకున్న తిన్నదర్మిళ జిహోచాపల్యానికి పసందైన రుచి అందుతుంది చిత్రీకరణ సందర్భాన నాకు వడ్డించిన బిర్యానీలతో పాటు కిచిడి మరియు ఆయా ఆహార పదార్థాలతో సంపూర్ణ ఆస్వాదన ఇక్కడ లభించింది తొలినాళ్లలో జీవనోపాధికై చిన్నపాటి అల్పాహారశాల ప్రారంభించిన సుభాని గారు స్వయం కృషితో పెద్ద ఆహారశాలను ఆరంభించి తమ బిర్యానీతో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక గుర్తింపు పొందిన వైనం ఆదర్శవంతం దురదృష్టవశాత్తు వారు కాలం చేసిన విషయం విదితమే ఆంధ్ర ప్రసిద్ధి అని చెప్పవచ్చు గుంటూరు సుభాని గారి బిర్యానీని మీకు తెలియంది కాదు ఎంతోమంది మిత్రులు గతంలో యొక్క ఆహారశాల గురించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది నేను కూడా గుంటూరుకి ఎప్పుడొస్తాను ఎప్పుడు సుభాని గారి బిర్యానీ కార్యక్రమాన్ని చిత్రీకరణ చేసి మన వీక్షకులకు చూయిద్దాం అన్నటువంటి తలంపుతో నేను ఎన్నో సంవత్సరాల నుంచి వేచి ఉన్నాను అంటే ప్రారంభం ఫుడ్ బుక్ ప్రారంభించిన తరుణంలోనే గుంటూరులో కార్యక్రమాలు చేయాలి ముఖ్యంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి సుభాని గారి బిర్యానీ గురించి కార్యక్రమం చేయాలి అని అనుకున్నాను ఇవాళకి కుదిరింది ఈరోజు నల్లపాటి రోడ్లోని సుభాని గారి హోటల్కి రావడం జరిగింది మన కాజావలి గారిని అడిగి అనుమతి తీసుకొని చక్కగా కార్యక్రమాన్ని చిత్రీకరణ చేసుకొని మీ ముందుకు ఇలా రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి బిర్యానీని రుచి చూసే ముందు ఇంత ప్రసిద్ధికి గల కారణం ఏంటి సుభాని గారు స్వస్థలం ఎక్కడ ఎంతో ప్రసిద్ధి ఈ ఆహారశాలకు చేకూర్చినటువంటి సుభాని గారి యొక్క జీవితం ఒక స్ఫూర్తివంతమైనటువంటి అంశంగా మనం చెప్పవచ్చు ఆయా అంశాలను సవివరంగా ఇప్పుడు మనకు వివరిస్తారు సుభాని గారి చిన్నబ్బాయి అయినటువంటి కాజియా గారు కాజియా గారు ప్రత్యేక ధన్యవాదాలు మీకు ఫైన్ గుడ్ అండి చాలా సంతోషంగా ఉంది మీ యొక్క ప్రసిద్ధి చెందినటువంటి సుభాని గారి బిర్యానీ గూర్చి ఒక ప్రత్యేక కార్యక్రమం మా వీక్షకులకు చూపించాలన్న ఉద్దేశంతో చేయడం నేను అనుమతించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇది ముందు టిఫిన్ సెంటర్ అండి మా డాడీ గారిది శ్రీనివాసపేట ట్యాంకిల్ దగ్గర 1990స్లో అది దాని తర్వాత 2001 నుంచి కిచిడి చికెన్ ఫ్రై కబాబ్ అని స్టార్ట్ చేశారు క్వాలిటీ వల్ల కస్టమర్ల దేవుళ్ళ అభిమానం వల్ల అది కాస్త కొంచెం పెద్ద హోటల్ అయ్యి పెద్ద పెద్ద స్థాపించారు దాని తర్వాత మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఐటమ్స్ పెంచుకుంటూ వెళ్ళారు సుభాని గారి స్వస్థలం ఎక్కడ సత్తెనపల్లి అండి సత్తెనపల్లి నుంచి మా తాతగారు ఆయన చిన్నప్పుడు వచ్చేసారు మస్తానోలి మా డాడీ గారి ఇంట్రెస్ట్ మీద అండి లేదు లేదండి మా డాడీ గారు ఫౌండర్ అసలు సుభాని హోటల్ ఫౌండర్ అంటే ఇంకా మా డాడీ గారు మా డాడీ ముందు కుక్ చేసేవాళ్ళు వండేవారు
దాని తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వంట మాస్టర్ని పెట్టేసి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని నేర్పించారు. వాళ్ళకి ట్రైన్ చేసి ఇప్పుడు వర్కర్సే మొత్తం చేస్తున్నారు. సుబాని గారి బిర్యానీ అంటే, మీ నాన్నగారి పేరిట ఉన్నటువంటి ఈ బిర్యానీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇందుకు గల కారణం ఏమిటి అంటే మీరు ఏం చెబుతారు? క్వాలిటీ అండి. క్వాలిటీ క్వాంటిటీ రెండు ఇస్తే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతాడు. అంటే ఈ ఆహారాలు మీ హోటల్ గురించి చేసినటువంటి కార్యక్రమాల్లో చూశాను, మీరు ఇచ్చేటువంటి ఆహారాన్ని ఎక్కువ పరిధిలో ఇస్తూ ఉంటారు. అంటే సంతృప్తిగా వచ్చినటువంటి వ్యక్తి అంటే ఒక కస్టమర్ వచ్చి అతని ఫ్యామిలీతో వస్తే మినిమం మాకు 500 పెడితే ఫ్యామిలీ మొత్తం తినాలి. మా డాడీ గారు పెట్టడం రీజన్ కూడా అదే, అంటే డబ్బులు సంపాదించాలని ఆ కాన్సెప్ట్. ఒక మా దగ్గరకు వస్తే పేదోడైనా సరే టేస్ట్ క్వాలిటీ ఫుడ్ తినాలి అందుకని అసలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు దేవుడి దయ వల్ల మా దగ్గర ఒక బిర్యానీ తీసుకుని ఇద్దరు తినచ్చు. అట్లా ఒక మినిమం ఒక బిర్యానీ క్వాంటిటీ వచ్చి కిలో ఉండిద్ది. దురదృష్టవశాత్తు మీ నాన్నగారు కాలం చేశారు. అంటే ఈ రంగంలో మీరు అంటే వారసులుగా మీరు వారున్న తరుణంలో ఈ రంగంలో ఎలా రాణించాలి, మెలుకులు లాంటివి అంటే వచ్చేటువంటి భోజన ప్రియులు ఎవరంటే ఆహార ప్రియులు మన దగ్గరికి వస్తూ ఉంటారు, వారి పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, వారికి ఎలాంటి భోజనం ఇవ్వాలి, అంటే ఈ రంగం గురించి మీకు ఏమన్నా చెప్తూ ఉండేవాళ్ళ? చెప్తాను. నేను 10th తర్వాత స్టడీస్ ఆపేశానండి. ఫ్రాంక్గా చెప్పాలంటే మా డాడీ గారు నాకు క్లీనింగ్ దగ్గర నుంచి నేర్పించారు. అంటే ఇప్పుడు మా కెమెరా ఉంది నేను చెప్పకూడదని కాదు, అంటే ఒక వర్కర్ లా నన్ను ట్రీట్ చేశారు. అంటే మార్నింగ్ ఎల్లి మార్నింగ్ రావడం, కటింగ్స్ చూసుకోవడం, మొత్తం వర్కర్. తన కొడుకు మ్యాచ్ మేనేజ్మెంట్ చేయాలని రూల్తో చేయలేదు. ముందు క్లీనింగ్ చేయించి, దాని కటింగ్స్ చేయించి, వంట ఏంటి, కస్టమర్స్ ఎలా మాట్లాడాలి, అది మొత్తం దాని దగ్గర నేర్పించారండి. కింద నుంచి స్టార్టింగ్, రైట్ రాగానే ఒక ఓనర్షిప్ పోస్ట్ ఇచ్చేసి అలా ఏం కదండి. స్టార్టింగ్ నుంచి నాకు సర్వింగ్ చేసి ఎలా ఉండాలా, కస్టమర్తో ఎలా మాట్లాడాలా, ఏమైనా తాగొస్తే అట్లా మాట్లాడాలా, మొత్తం ట్రైన్ చేశారు ఆయన. ఆంధ్రాలోనే ప్రసిద్ధి, మీకు ఎలా అనిపిస్తూ ఉంది? టుడే బ్యాడ్ వన్ థింగ్ అయితే ఆయన అయితే ప్రస్తుతానికి లేరు, అది మాకు లోటు. అది బాధాకరమైనటువంటి విషయం. మా డాడీ కోరిక అంటే ఏంటంటే మా ఇద్దరు కొడుకులు హోటల్ చూసుకోవాలని. ఇప్పుడు దేవుడు మరి ఆయన ఎందుకు తీసుకెళ్లారో మనకు తెలియదు కదా, అదొక ఇది. సర్టెన్ ప్లేస్కి వెళ్తే సుబాని గారు అబ్బాయిలు అంటే మాకు ఒక గౌరవం. అదైతే మాకు డాడీ మాకు ఫుల్ఫిల్గా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అదొక గుర్తింపు ఇచ్చెళ్ళారు. మేము కోరుకునేది ఏంటంటే మేము అదే క్వాలిటీ అదే క్వాంటిటీ మెయింటైన్ చేయాలా, దేవుళ్ళ కస్టమర్లకి వచ్చిన సాటిస్ఫై చేసి పంపించాలా. ఇంత ప్రసిద్ధిని చేకూర్చినటువంటి వారికి మీరు ఫుడ్ బుక్ ద్వారా ఏం చెప్పదలిచారు? థ్యాంక్ యూ చెప్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చేతిలో దండం పెట్టచ్చు కస్టమర్స్కి, ఎందుకంటే మా డాడీ చనిపోయిన తర్వాత కూడా ఎలా ఉండిద్దో అని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు చనిపోయారు, ఫోన్లో చనిపోయారు, ఇప్పుడు ఎలా ఉందో అలా సపోర్ట్ చేసిన చాలా మంది ఉన్నారు కస్టమర్స్. మాకు మెయిన్ మెయిన్ పేర్లు అయితే చెప్పుకుంటా పోతే ఒక లిస్ట్ తయారు చేసుకోవచ్చు మేము. అలా చాలా మంది ఉన్నారండి. మా డాడీ చనిపోయిన తర్వాత మా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మా పేరుని ఇంకా స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలా చాలా మంది ఉన్నారు. మీరు ఎంతమంది? ఇద్దరం అండి. మా బ్రదర్ పెద్ద అబ్బాయేమో షేక్ నాగూర్ షరీఫ్ గారు. షేక్ నాగూర్ షరీఫ్ ఇక్కడ మా ఇప్పుడు ఇద్దరు చూసుకుంటున్నాను. మా బ్రదర్ ఏమో బీటెక్ చదివాడు. బీటెక్ చదివి మా డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత ఇంకా హోటల్ ఫీల్డ్ వచ్చేసాడు. ఈరోజు మాకు ఏమి రుచి చూపించబోతున్నారు? మా మీకేం కావాలండి? చికెన్ బిర్యానీ ఉంది, మటన్ బిర్యానీ ఉంది, కీమా ఉంది. చికెన్ బిర్యానీలో మీ దగ్గర ఎక్కువగా తినే వచ్చేటువంటి వ్యక్తులు తినేటువంటి బిర్యానీ ఏంటి? కిచడి, చికెన్ ఫ్రై, కబాబ్ అండి. అన్నీ తినలేము కనుక ఏం తినమంటారు? మీ కిచడి ట్రై చేయండి, మేము బిర్యానీ పంపిస్తాను, ట్రై చేయండి. ఖచ్చితంగా తింటాము, రుచి చూస్తాము. ప్రత్యేక ధన్యవాదాలు మీకు. నిజంగా చాలా చాలా గొప్పగా చెప్పారు కాజా గారు. వారి నాన్నగారు పడినటువంటి కష్టాన్ని దగ్గరగా చూశారు. వారి నాన్నగారు దురదృష్టవశాత్తు కాలం చేసినా కూడా ఆయన చెప్పినటువంటి మాటలను ఎప్పుడు మరవకుండా వారి ఇరువురు అన్నదమ్ములు వారి తండ్రి గారి బాటలోని పయనిస్తూ వారి నాన్నగారు ఎంతో కృషి చేసి తెచ్చుకున్నటువంటి ఘనకీర్తిని వారు అలానే కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా వారు అభినందనీయులు. గుంటూరుతో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉందండి. ఎలాంటి అనుబంధం అంటే, ఖచ్చితంగా గుంటూరు గురించి నేను ఒక కార్యక్రమం మన ఫుడ్ బుక్లో చేయాల్సినటువంటి అనుబంధం అది. అది ఏంటన్నది మున్ముందు చెప్తాను. అదే సందర్భంలో చిన్నారి గారితో కూడా నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకనంటే తొలిసారిగా నేను ఛాయాగ్రాహకు అంటే ఒక కెమెరా ముందుకు, ఛాయాగ్రహణి ముందుకు అనగా కెమెరా ముందుకు
నేను వచ్చానంటే కారణం చిన్నారి గారు అని చెప్పవచ్చు. ఒక ఛానల్లో వారు ఒక జిల్లాకు సమన్వయకర్తగా జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నటువంటి తరుణంలో నాకు అవకాశం కల్పించారు. అలాంటి వ్యక్తితో ఈరోజు కార్యక్రమం, అది ఎంతో అనుబంధం ఉన్నటువంటి గుంటూరులో. గుంటూరు గురించి చెప్పాలండి, మనస్ఫూర్తిగా చెప్పాలి. నాకు ఒక పేరు వస్తేనే ఉద్విగ్నానికి లోనవుతాను సార్. కిచిడీని రుచి చూడబోతున్నామండి. సార్ ఒక్కసారి మీరు కూడా. ఇక్కడ కిచిడీ కూడా చాలా ప్రసిద్ధి సార్ ఇక్కడ. మీతో మాట్లాడుతూ ఉన్నాను, ఒక పరిమళమైనటువంటి వాసన ముక్కు పుటల్లోకి వెళ్తుంది. రుచి చూద్దాం. చాలా చాలా రుచికరంగా ఉంది. సాధారణంగా అంటే ఒక రెండు ముద్దలు ఎక్కువ తినగలం, తిన్నా కూడా చాలా తేడా ఉంది. మనం విడిగా తినేదాం. ప్రత్యేకమైనటువంటి రుచితో ఉంది మటన్ బిర్యానీని రుచి చూడబోతున్నామండి. చాలా నాణ్యంగా ఉంది సార్, చూపులకు చాలా నాణ్యంగా ఉంది. ఖచ్చితంగా రుచిపరంగా అదే సందర్భంలో తిన్న తదుపరి కూడా ఆ నాణ్యత అనేది మన జీవనాడులకి అర్థమైపోతుంది. గోంగూరతో తిందాం సార్, మిళితం చేసుకుందాం గోంగూరతో. తొలుతగా గోంగూరతో సార్, మన ప్రాంతంలోనే కదా గోంగూరతో మిళితం చేసుకునేది. గుంటూరు ఫేమస్, యాక్చువల్గా మన వైపు గోంగూరలోనే తినరు. ఇంకో ముద్ద సార్. ఆ బిర్యానీలో ఈ గోంగూరను మిళితం చేసుకొని ఒక ముక్కను, మటన్ ముక్కను మిళితం చేసుకొని అలా అలా తింటూ ఉంటే సార్ ఒక గొప్ప అద్భుతమైన రుచి అయితే ఉంది. నేను ఒక అంచనా ఉంటుందన్నమాట మనకి, ఓ పరిస్థితి చెందిన బిర్యానీ ఈ రుచి ఉంటుందేమో బహుశా మనం ఆ అంచనా మించి ఉంది. అనుభవిస్తే తెలుస్తుంది. ఇది మనం విన్నదానికంటే డైరెక్ట్గా వచ్చి తిన్నప్పుడు ఇంకా ఇది నిజం అనిపిస్తుంది. ఇస్త్రాకులు ఇవ్వడం కూడా ఒక ఆహ్లాదపూర్తి వాతావరణం ఇక్కడ సృష్టించినట్లుంది. ఇస్త్రాకులు ఇవ్వడం వీళ్ళ దగ్గర నాకు నచ్చేది కదా అదే సార్, అదే సార్ ఇస్త్రాకులు ఇస్తారు సార్. తర్వాత మనం అయితే అచ్చ తెలుగులో చెప్పాలంటే పప్పు చారు అంటాం మనం, దాల్ చారు అని అంటారు. ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ మీరు కూడా. మీరు గమనించరా అంటే వీటి గోంగూరకి దాని సహజత్వం దానికి ఉంటుంది, దాల్చారు పప్పుచారుకి దాని సహజత్వం దానికి ఉంటుంది. బిర్యానీ ఇది ప్రత్యేకమైనటువంటి విధంగా ఉంది. వీటన్నిటికీ మిళితం చేసుకున్న తరుణంలో ఒక విభిన్నమైన రుచి మన జీవనాడులకైతే అందుతూ ఉంది సార్. ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందింది గుంటూరు సుబాని గారి బిర్యానీ అంటే అర్థమవుతుంది. అదే సందర్భంలో నాణ్యత ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. క్వాంటిటీ ఉంది, పరిమాణం ఏంటంటే సరిపోద్దు తృప్తిగా తరుణంలో పూర్తిగా సంపూర్ణ సంతృప్తి వ్యక్తం చేసే విధంగా యొక్క బిర్యానీ అయితే ఉంది. ఇక్కడ మాంసాహార అల్పాహారాలని సార్ వీటిని రుచి చూసిన తదుపరి కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. ఒకసారి చికెన్ కబాబ్ అండి, ఒకసారి రుచి చూడండి. చాలా చాలా రుచికరంగా ఉంది కబాబ్ కూడా. ఇది మటన్ వేపుడు. నిమ్మకాయ బిన్నట్టున్నారు కదా, చాలా చాలా
రుచికరంగా ఉంది, దానివల్ల ఇంకొంచెం టేస్ట్ ఉంది. అంతిమంగా ఈ బిర్యానీల పట్ల, ఈ కిచడీ పట్ల, ఈ అన్ని ఆహారాల పట్ల నేనైతే ప్రాప్తతను, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాను. మీరు పూర్తిగా పూర్తిగా అనుకున్న దానికంటే బాగుంది, అంతకు మించి. ఇదండి ఆంధ్ర ప్రసిద్ధిగా చెప్పచ్చు గుంటూరు సుబాని గారి బిర్యానీ. గుంటూరు సుబాని గారి బిర్యానీ గురించి చేసినటువంటి కార్యక్రమం ఇది. మరోమారు ప్రసిద్ధి చెందిన వంటతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రోత్సాహంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.